వావ్ సెంట్రల్ లో డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. యా హైదరాబాద్ అంటే జనరల్ గా చాలా కాస్ట్ అనుకుంటారు కదా. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ ఆన్ లోనే ఉంచండి. యా ఓకేనా? ష్యూర్. ప్రియా? ఆ ప్రియా ఇక్కడ ఉన్నాను. ఏంటి మధ్యాహ్నం భోంచేలేదా? భోంచేశాను. మరి బాక్స్ లో మెయిల్స్ అలాగే ఉంది. ఆఫీస్ లో డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉన్నాను. సరే వెళ్ళి స్నానం చేసి వస్తే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆఫీస్ లోనే డెలిగేట్స్ తో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఏంటి రోజు కొత్తగా, ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే. ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నా పని వాడు అదే పనిగా అవుతున్నాడు. ఏంటి రియాక్షను? నీ ఫీలింగ్స్ ఇదా కారణం. బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రింద ఏం చేస్తున్నావు? అబ్బా ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. నువ్వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి? మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్ కెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదేలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? పుట్టమ్మాయి. అదేలా? అమ్మో ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. రాహుల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 ఇయర్ నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ని విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు?
కావచ్చు థాంక్స్ కనీసం మీరేనా అర్థం చేసుకున్నారు అందుకే మొదట్ నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం ఖచ్చితంగా రావాలి లేకపోతే ఓకే బాయ్ personal bathroom